సమరసతకు తెలంగాణ సామాజిక ఐక్యతకు నిదర్శనంగా ఒక కార్యక్రమంగా విలసిల్లుతుందని దీనికి పూర్తిగా బండారు దత్తాత్రేయ గారి వ్యక్తిత్వం వారి తపస్సు ప్రజల పట్ల వారి అంకిత భావం తెలంగాణ పట్ల ఉండేటువంటి వారి నిబద్ధత రాజకీయాలను అధిగమించి పార్టీలను అధిగమించి కులాలను అధిగమించి మతాలను అధిగమించి మనందరం కూడా ఒకటి అని భావించేటువంటి కార్యక్రమం ప్రముఖ పండుగ దసరా తెల్లారి అలవలే కార్యక్రమం సందర్భంగా వారు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సమాజంలో ఎంతైతే వైవిధ్యంలో ఒక కేంద్ర బిందువు ఏదంటే అది కార్యక్రమం. రాబోయేటువంటి రోజుల్లో మన తెలంగాణ అభివృద్ధి మన యొక్క సమృద్ధికి ఒక హృదయ ఆ యొక్క మనం రాబోయేటువంటి తరానికి ఇది ఒక అంకిత భావంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా వారి తరఫున తెలంగాణ ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బండారు దత్తాత్రేయ గారు ఈ అలవలే కార్యక్రమం అంటే తెలంగాణ భూములకపోతే ఏదైతే అలవలే కార్యక్రమం ఒక పండుగలో ఇది ఒక పండుగ అనేటువంటి వచ్చే విధంగా వికసింపజేసినందుకు అభివృద్ధి చేసినందుకు పండుగల్లో ఒక పండుగ విధంగా మార్చినందుకు వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వారి నాయకత్వంలో ఇంకా విజయవంతంగా మనం ముందుకు సాగాలని నేను మరొకసారి నన్ను అవమానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బోలో భారత్ మాతాకి. గత 15-20 సంవత్సరాల నుంచి ఎలబైలలో ప్రతి సంవత్సరం కూడా దసరా తర్వాత వచ్చే రోజు కూడా దత్తాత్రేయ గారు వాళ్ళ కూతురు విజయలక్ష్మి గారు ఎంతో వైభవంగా పార్టీలకు అతీతంగా ఇంతవరకు ఎవ్వరు చేయని తెలంగాణలో ఎవ్వరు చేయని కూడా ఇది దత్తాత్రేయ గారు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఈ దత్తాత్రేయ గారు ఎల్లబెల్లా పెట్టి దసరా తర్వాత మనం ఏదైతే ఉర్దూలో మిలన్ అంటామో ఇది మనం తెలంగాణలో అలాయ్ బలే అంటాము. అందరు కూడా మనస్పర్ధలు పక్కకు పెట్టి రాజకీయాలు పక్కకు పెట్టి మంచి వాతావరణంతో వీడందరం కూడా రకరకాల వంటలు తెలంగాణ సంకల్ పిండలు బూరెలు సరిక అన్నీ కూడా పిండి వంటలు కానీ నాన్ వెజ్ కానీ ప్రతిదీ కూడా బోటి గీటి అన్నీ ఉంటాయి. అందరు కూడా వచ్చి ఇడ తిని ఎంజాయ్ చేసి దత్తాత్రేయ గారి మరి కుటుంబానికి వారికి ఎల్లవేళలా అందరు కూడా రుణపడి ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాం.